అప్పట్లో దుర్యోధనుడు ఒప్పుకున్నాడుగా, ఈనాడు మన జాతి సంక్రమైన వాడి జాతి అదే అతడు ఇప్పుడు వాడి జాతి సంక్రమైంది, వీడు సంకర జాతి, వీడు అడగకూడదుగా. ఈ సంకర జాతి వాడు బాల డాన్సర్ కొడుకు, ఇలాంటివి అడగకూడదుగా. అవునా, వీడు హిందువుల కులగాన్ని అడుగుతున్నాడు ఎందుకుని, హిందువులు విడగొట్టడానికి. ముస్లింల కులాలు లేవా, క్రైస్తవుల్లో శాఖలు లేవా, ఒక చర్చికి వెళ్ళాడు ఇంకో చర్చికి వెళ్తాడా. మొన్న ఎక్కడో ముస్లింలు షియాలు సున్నీలు ఎందుకు వచ్చావు ఈ మసీదుకి అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో మసీద్ తగలబడింది అనుకోండి, అక్కడ హిందువులు లేరుగా, మరి ఎవరు తగలబెట్టినట్టు, వాళ్ళు వాళ్ళేనా. ఒక లేడీ ముస్లిం చెప్తుంది, అవును ఏదో వాళ్ళ షియా సున్నీ రెండు ఉంటాయి కదా, ఆవిడ చెప్తుంది మేము ఈ వర్గం, మేము అన్నిట్లో ఉమ్మేస్తాం, వాళ్ళు వేరు మేము వేరు. మొన్న ఎవరు కామెంట్ పెట్టాడు వాళ్ళని రాక్షసుల్లాగా వీళ్ళు మనుషులాగా, ఏదో వాళ్ళు కాబట్టి అక్కడ అంతా ఒకటి ఉంది అనేది పచ్చాబద్ధం, అర్థమైందా. వాళ్ళకి బోళ్ళు శాఖలు ఉన్నాయి, బోళ్ళు తోకలు ఉన్నాయి. సో ఈ మొట్టమొదటి ఈ మౌంట్ బాటిన్ పిల్లం యొక్క ప్రియుడు ఎవడైతే పరిపాలించాడో, జేబులో పువ్వెట్టి హిందువులందరికీ పువ్వెట్టాడో, అతని హయాంలో సోమనాథ్ గుడి కట్టడానికి సర్దార్ పటేల్ ప్రయత్నం చేస్తే వద్దన్నాడు. పటేల్ గారు మగోడు స్వాభిమానం ఉన్నాడు కాబట్టి కట్టేశాడు. వీడు వెళ్ళలేదు ఆ గుడి ఓపెనింగ్కి వెళ్ళలేదు. వీడు మరి బ్రాహ్మణోత్తముడు అని మీరు అబద్ధాలు చెప్తారు. వీడు ఎప్పుడైనా గుడికి వెళ్ళి చూపించండి చూద్దాం. వీడు ఉత్తముడు కాదు, బ్రాహ్మణోత్తముడు కాదు. అసలు నవంబర్ 14 తీసేయాలి, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే తీసేయాలి. ఓన్లీ అబ్దుల్ కలాం బర్త్డే అప్పుడు పెట్టాలి. అబ్దుల్ కలాము పిల్లల డే పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన బోల్ మంది పిల్లలకి జ్ఞానబోధ చేశాడు ఉత్తముడు. ఆ విషయంలో అద్భుతం కదా కదా. వీడిని తీసేయాలి, వీడికి సంబంధం లేదు. సో వీడు ఓన్లీ లండన్లో దిగడం, ఆ లండా స్వరూపం చేయడం. నేను చెప్పలేదండి, ఖుష్వంత్ సింగ్ అని గొప్ప జర్నలిస్ట్ ఉండేవాడు తెలుసు కదా, వందేళ్ళు పైబడినాడు. వీడు నాకు పేరు పెట్టి పిలిచేవాడు. ఆయన బుక్ ఉంది, పెద్ద బుక్, అందులో చెప్పాడు ఆయన. సరే అనుకోండి, ఈ ఆర్టికల్స్ పెట్టాడు, ఆర్టికల్ 35 ఆర్టికల్ 35A1. ఎవరైనా ముస్లింలు మదర్సాలు పెట్టుకోవచ్చు, ఎవరైనా క్రిస్టియన్లు స్కూళ్ళు పెట్టి వాళ్ళు బోధ చేయొచ్చు, మనం బోధ చేస్తే గొడవ. అవన్నీ పెట్టిన మహానుభావుడు మొసలోడే కానీ అంటారు కదా, అది అన్నమాట. ఆ విధంగా మనం ధర్మాన్ని బోధించడానికి ఈ దేశాన్ని సుభిక్షంగా మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం 47లో వచ్చింది, కానీ దాన్ని కొనసాగించడానికి సరైన వాడు రాలే. పటేల్ అయ్యి ఉంటే అది ఉండేది. పటేల్కి 19 ఓట్లు వచ్చినాయి, ఈ సుఖరోగికి ఏమో 1 ఓటు వచ్చింది. కానీ పొట్టాడు వలన ఇది అలా మంగళం అయిపోయి రైట్. ఇస్కాన్ చూసారా, ఆయన ఏమనుకున్నారు, ఎవరు ఊహించరు కదా ఇంత స్ట్రాంగ్ గా. అదే కదా, స్ట్రాంగ్ కాఫీ అన్నది అవుతారు కానీ మనసులో హరహరా శివ శివ అనుకుంటున్నా నేను. మరి ఏం చేస్తారు, ఇన్ని నిజాలు ఎక్కడా డైజెస్ట్ అవుతాయి, తిన్నదాన్న పొద్దున్నకు అవుద్ది కానీ విన్నది అవుద్దా. పోనీ నాది అబద్ధం అని చెప్పండి, సారీ చెప్తాను ఇక్కడే ఈ ఈ వీడియో సాక్షి, సారీ చెప్పేస్తాను. ఒక్కడైనా గాడ్సేని కూడా పూజించే కాలం మనది, మన గాడ్సే లేకపోతే ఇలా కూర్చుని ఉండం మనం. గాడ్సే లేకపోతే మనం ఇలా కూర్చుని ఉండం, ఎందుకని ఆ గాడిద కొడుకు పొట్టాడు, వాళ్ళ సంకనాయడాన్ని పుట్టాడు. వాడు ఏం చెప్పాడు, ఇవన్నీ చరిత్రండో, నా సొంతం కాదు. ఏ దేనికైనా నా తప్పని చెప్పండి, సారీ చెప్పేస్తాను. ఏమండి, ఇప్పుడు ఈ 2 రూములు సార్, మీరు నేను ఉంటున్నాం సార్, గొడవ అయిపోయింది సార్, ఇది మొత్తం హాలు గొడవ అయిపోయింది. ఈ పెద్ద మనిషిని పెట్టుకుని మనం ఇది 2 భాగాలుగా చేసాం. అక్కడ గుమ్మం ఉంది కదా, ఈ 2 ఈ గోడ కడితే ఆ గుమ్మం ఉంది, అక్కడ గోడ కడదామని ఇటుకలు తెచ్చాను నేను. ఈ పెద్ద మనిషి అబ్బిబ్బే గోడ కట్టకు, వీడు బాత్రూమ్ అది వాడుకుంటాడు నీది అన్నాడు. ఇంకెందుకు సార్ బొక్క, గోడ కట్టడం ఎందుకు, మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు అన్ని బూతులు తిట్టి హెరాస్ చేసి గుళ్ళు కూల్చి ఇన్ని చేసింది ఎందుకు సార్, మళ్ళీ మా బాత్రూమ్ వాడుకోవడం కా నువ్వు, మీకు అర్థమైందా. అలా అలా దేశం ముక్కలైపోయిన తర్వాత మొత్తం ఇక్కడి నుంచి ఖాళీ చేయాలా, ఇక్కడి నుంచి ఖాళీ చేయాలా, ఖాళీ చేయనివ్వకుండా అదే ఇక్కడ ఎవరైనా ఉంటే ఉండండి, మేము సంకనాగడానికి ఉండాలి కదా అని ఉండమన్నాడు వీడు అంబేద్కర్ మహానుభావుడు. నో, ఒక్కసారి అసలు కంట్రీ డివైడ్ అవ్వకూడదు. ఒకవేళ అయ్యిందా మొత్తం సరి చేసుకోండి, ఎవడు పెట్టిబడాడు సరి చేసుకోండి అన్నాడు. ఇది ఫాలో అవ్వలే,
వెళ్ళే వాళ్ళని వెళ్ళకుండా ఇక్కడ కొందరు నుంచి ఇదంతా ఘోరకలి 47లో దాదాపు 1 కోటి మంది హిందువులు ఊచకోతకుపోయి పడ్డారు. 1 కోటి మంది హిందువులు అర్థనాదాలు ఎవరికి వినపడ్డాయి? చెట్టుకు కట్టి ఆడవాళ్ళని మానభంగం చేసింది. ఇప్పటికీ ఆ పిక్చర్స్ ఉన్నాయి, ఆ రాబందులు తింటున్న శవాలు ఉన్నాయి. నేను అమృత్సర్ వెళ్ళినప్పుడు ఓ ముసలాయన్ని అడిగా, సార్ వాట్స్ యువర్ ఏజ్? ఐఎమ్ 17 ఎట్ టైమ్ ఆఫ్ పార్టిషన్. నేను 10 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు అడిగా, అమృత్సర్ వెళ్ళాను, ఐ సా విత్ మై నెకడైస్ దట్ థ్రోయింగ్ బేబీస్ ఆఫ్ హిందూస్ ఇన్ టు ఎయిర్ అండ్ పుట్టింగ్ నైఫ్ అండ్ పిఎస్ ఇన్ టు ద పీసెస్ అండ్ హిట్టింగ్ వాల్ లైక్ ఎ బాల్ అండ్ బ్రేకింగ్ హెడ్స్ స్మాల్ హిందూ బేబీస్. అంటే ఇది శాంపిల్, ఇది వాడెవడో ఆ పాకిస్తాన్ పంది చెప్పాడు ఒక వీడియోలో, మేము అప్పుడు చిన్నోళ్ళం హిందూ స్త్రీల యొక్క స్తనాలు కోసి గొట్టలుగా పోసి తగలబెట్టాము. ఇందాక మీ సెక్యులరిజం అంటే బూత్ని నేను యాక్సెప్ట్ చేయనని చెప్పాను. అందుకు సెక్యులరిజం పాత బస్తీలో పనిచేయదుగా. పాత బస్తీలో పరశురామ దేవాలయం ఉంది తెలుసా మీకు? పాత బస్తీలో చాలా దేవాలయాలకి దీపాలు లేవని తెలుసా మీకు? పాత బస్తీలో దేవాలయాలు కొన్ని చెత్త కుప్పలో వేసే డస్ట్బిన్ అయినాయి అని తెలుసా మీకు? కాబట్టి అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు పాత చెప్పులు ఏదైనా వాడతాం. నిరూపిస్తే క్షమాపణ చెప్తాం, 10 లక్షలు కూడా ఇస్తాం. మీరు ఆల్రెడీ 1 కోటి రూపాయలు ప్రకటించినట్టు. ఎందుకు సార్? ఎవరు అడిగారు సార్? మీరేమైనా రానివ్వట్లేదో కంప్లైంట్ సార్? సార్ ఇప్పుడు మీరు రావడానికి కారణం ఏంటి? యూ కెన్ ఆస్క్, ఐ కెన్ ఆన్సర్ కదా. యూఆర్ ఏ జర్నలిస్ట్. మీరు ఇప్పుడు కారులో వచ్చారా? కారు ఎవరితో లేదు? మా రాజు. రాజు అందులో లేడా? నువ్వే కూర్చోవచ్చు ఇక్కడ కదా. యూఆర్ క్వాలిఫైడ్ టు సిట్ హియర్, ఈజ్ క్వాలిఫైడ్ టు సిట్ దేర్ కదా. అలాగా నేను పక్కా హిందువుని సార్. ఓకే ఓకే. ఆ పక్కన కూడా పక్కా ఉండాలి. మేము అందుకే పేపర్లో రాసాం, శుద్ధ పూసలు ఎవరైనా ఉంటే రండి. తండ్రి తాత కూడా క్రిస్టియన్ అయి ఉండాలా సార్? ఇప్పుడు నేను చెప్తున్నా సార్ ఒక స్టేట్మెంట్, నాకు నా కుటుంబానికి నా పూర్వీకులకి నా దేశానికి పనికి మాలిన కసాయి పాషండ మ్లేచ్చ శంకర మతాలకి వారి గ్రంథాల్లో ఉండే పేర్లకి అస్సలు సంబంధం లేదు అని నేను చెప్తున్నాను. వాడు కూడా చెప్పాలి. చెప్తాడా? నీకో పేరు కూడా పెట్టలేని పనికి మాలిన మతంలో కూర్చుని మా పేర్లతో బతుకుతూ మాతో ఎలా కూర్చుంటాను? ఎలా కూర్చుంటావు? అందుకని పేరుని వదిలే, వీలైతే బాడీని వదిలే, కొత్త బాడీతో కొత్త పేరుతో వచ్చాయి కదా. నీతి ముఖ్యం, మొరాలిటీ లేని స్పిరిచువాలిటీ ఎలా ఉంది సార్? మొరాలిటీ కదా ఫస్ట్ ఉండాలి. సో ఈ అర్హత బహుశా ఎవరికి ఉండదేమో. అందుకని వాళ్ళు వీళ్ళ గురించి ఎలా చెప్పాలంటే, విప్లవ శంఖం అని సినిమా వచ్చింది తెలుసు. కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు, అవునా? మొత్తం అన్ని గొర్రెలు పుట్టుకతో హిందువులు. 50-50 కాదు సార్ వాళ్ళు. సుబ్బారావు కొడుకు నా ముందు ఎలా కూర్చుంటాడు? రెడ్డి విజయప్రసాద్ రెడ్డి నా ముందు ఎలా కూర్చుంటాడు? రెడ్డి లేకపోతే బతకమని చూద్దాం, సాంబశివరావు లేకపోతే బతకమని చూద్దాం, ఇంటి పేరు లేకుండా బతకమని చూద్దాం. హిందువులు ఇచ్చిన శరీరాలు కావాలి, హిందూ దేవతల పేర్లు కావాలి, తోకలు కావాలి. ఓ పనికి వాళ్ళ పుస్తకం కోసం నువ్వు మాట్లాడతావా? మాకు అక్కర్లే. మీతో డిస్కషన్ ఎప్పుడు వద్దు సార్? ఇప్పుడు మీరు సామాన్లు కొనడానికి షాపింగ్కి వెళ్తారు కదా, బేరాలు ఆడతారా? ఏడాడతారు? విజేతలో ఆడతారా? రిలయన్స్లో ఆడతారా? మోర్లో బేరం ఆడతావా? డబ్బాలో వేసుకుని వస్తావు అంతేనా? అంతే. ఎంత అయింది? ఆ కవర్కి 5 రూపాయలు సార్ అని కవర్ కూడా తీసుకుంటుంది, అవునా కదా? మూసుకుని వేసుకుని తీసుకుని వస్తావు, అవునా? అదే మీ ఇంటికి వస్తే మీ భార్య, ఎంత బాబు? 1300 సార్. ఎందుకో? మొన్న మా పక్కింటి వాడికి 1800 అని మాట్లాడతారు, అవునా? అలా 2013లో నేను పల్లెటూరులో ఉన్నా. ఆ పల్లెటూరు పేరు పుల్లయ్య గారి పల్లి, నారావారిపల్లికి నెక్స్ట్ పల్లి, రంగంపేట అంటారు అక్కడ తిరుపతి. స్టవ్ వచ్చింది. నేను ఒక ఇంట్లో ఉన్నా, చిన్న ఇంట్లో స్టవ్ కొనాలనుకున్నాను, కానీ మనకు బేరం ఆడటం రాదు. 5000 చెప్పాడు.
నేను మా శిష్యుడు ఫోన్ చేసి వరే నువ్వు బేరం ఆడరా మొత్తానికి ఎంతకో 3000కి ఎంతకో అన్నాడు. బేరం ఎందుకు ఆడింది సార్? వాడు వచ్చాడు కాబట్టి. అవునా? మరి నువ్వు ఇదే బేరం ఆడతారా రిలయన్స్లో? డిజిటల్ రిలయన్స్ డిజిటల్ అది ఇంకోటి ఇంకోటి ఆడవు. అవునా? కాబట్టి హిందువులను ఎవరో క్వశ్చన్ చేయడానికి పనికిరారు. ఎందుకని? మేము ఎవరిని అడుక్కోవట్లే. శివుడిని నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని మేము చెప్పట్లే. కృష్ణుని నమ్మకపోతున్నావు నరకానికి వెళ్ళిపోతావు అని మేము చెప్పట్లే. నేను చెప్తా పబ్లిక్గా, దైవాన్ని నువ్వు ఏ పేరుతో అయినా పిలవచ్చు కొలవచ్చు, నేను నమ్మినటువంటి దైవాన్ని నువ్వు నమ్మక్కర్లేదు, నీకు స్వేచ్ఛ ఉంది. ఈ మాట చెప్పండి మసీదులో చర్చిలో, ప్రపంచం మొత్తం పరిశాంతం అయిపోద్ది. చెప్తారా? చెప్పిస్తారా? యేసుని నమ్మపోయినా పర్లేదు, ఎవడిష్టం వాడిది చెప్పండి. చెప్పండి, నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు మీరు చెప్పగలరుగా, మీరు చెప్పగలరుగా? అందరూ చెప్తారు, ఎవడ ఏ హిందూ అని చెప్తారు, ఎవడ దేవుడు అష్టం అండి మనం చెప్తాంగా. ఓసారి చెప్పండి, ఒకటి చెప్పండి, మొత్తం పేపర్ సెట్ అయిపోద్ది. పోనీ మీరు అబద్ధం ఆడతాను అన్ని మతాలు సమానం అన్నారు అనుకోండి, అంతా అన్నదమ్ములు వలె కలిసి ఉన్నాం అని డైలాగులు వేశారు అనుకోండి, అప్పుడు మరి మసీదులోను చర్చిలో హోమం పెట్టిద్దాం. నువ్వు అబద్ధం ఆడితే నీ మాట అబద్ధం కాకుండా నిరూపించాలిగా. మరి మీరు చాలా పొడుగు అని చెప్తున్నారు, అయితే రానాన్ని పిలుచుకొస్తాం. అవునా? అందుకే అబద్ధం ఆడకండి. ఈ దేశం సత్య హరిశ్చంద్రులు పుట్టిన దేశం. ఓ పావురం కోసం శరీరాన్ని ఖండఖండాలుగా నరికి త్యాగం చేసిన శిబి పుట్టిన దేశం. ధర్మం గెలవాలని తన వెన్నెముకని దానం చేసిన దదీచి పుట్టిన దేశం. సింహాలతో ఆడిన పరాక్రమం కలిగిన భరతుడు పుట్టిన దేశం. తండ్రి మాట కోసం అడవికెళ్ళిన రాముడు పుట్టిన దేశం. ఒక్క పూట పడుకోవడానికి రాత్రిపూట జస్ట్ గడ్డితో ఆకులతో బెడ్ పెట్టాడు గుహుడు. 13 సంవత్సరాల 364 రోజుల తర్వాత గుర్తుపెట్టుకుని విమానం ఇక్కడ దించండి అని గుహుణ్ణి గుర్తుపెట్టుకున్న దేశం ఇది.